సిఏకే క్రికెట్ అసోసియేషన్ కరప ఆధ్వర్యంలో కరప జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఈ నెల 12 నుండి 16 వరకు 5 రోజుల పాటు 30 టీంలతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ నిర్వాహకులు దేవు మధు వీరేష్ తెలియజేశారు. గెలుపొందిన విన్నర్స్కి కీర్తిశేషులు మాజీ క్రికెటర్ పేపకాయల వరప్రసాద్ పేరు మీదుగా, అలాగే రన్నర్స్కు కీర్తిశేషులు భోగిరెడ్డి వెంకటేశ్వరరావు పేరు మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. స్వర్గీయ దేవసూర్యనారాయణ మూర్తి అనే సూరిబాబు అనే పేరు మీదుగా విజేతకు రోలింగ్ గోల్డ్ కప్పు అందచేయడం జరుగుతుందని తెలిపారు. 5 రోజుల పాటు జరుగు ఈ క్రికెట్ టోర్నమెంట్లో కరప మండలం, రూరల్ మండలం, కాకినాడ సిటీ, పిఠాపురం, రామచంద్రాపురం చుట్టుపక్కల ప్రాంతాల నుండి యువత రావడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వేలాదిగా తరలి రావాలని మధు వీరేష్ పిలుపునిచ్చారు. ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సత్యబాబు గారు, అలాగే జడ్పీటీసీ యాడ సుబ్బారావు గారు, కరప ఫస్ట్ క్యాప్టెన్గాను, అలాగే జడ్పీటీసీ గాను, అలాగే ఇక్కడ క్రికెట్ ఆర్గనైజేషన్లో పాల్గొనే పోలిశెట్టి తాతీలు గారు, అలాగే భీమన్న గారు, ఇలా చాలామంది అన్ని పార్టీలకు చెందిన లీడర్లు, బొండా సూర్యారావు గారు, వీళ్ళందరూ కూడా రేపు ఇనాగ్రేషన్లో పాల్గొంటారు. వీళ్ళందరూ కూడా పూర్వం క్రికెటర్సే, ఇక్కడ ఈ గ్రౌండ్లో ఆర్గనైజింగ్ చెందిన ప్లేయర్సే. ఈ టోర్నమెంట్ ప్రత్యేకత ఏంటంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ వేదికను పంచుకుంటారు. విన్నర్సే కాదు, విన్నింగ్ టైంలోనే కాదు, ట్రాఫీస్ టైంలోనే కాదు, ఇనాగ్రేషన్లోనే కాదు, ఆర్గనైజింగ్లో కూడా పార్టీలకు అతీతంగా, ఇక్కడ కులాలకి, సామాజిక వర్గాలకి అతీతంగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్కున్న గొప్ప విశేషం ఏంటంటే ఒక 5,000 మంది యువత, ఈ చుట్టుపక్కల ఉన్న 5,000 మంది యువత కోడి పందాల వైపు, అలాగే బెట్టింగ్ వైపు వెళ్ళకండ ఇక్కడే ఎంజాయ్ చేసే విధంగా మేము ఎప్పుడూ కూడా విశ్వప్రయత్నం చేస్తుంటాం. ఆ క్రౌడ్ కూడా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ 5 రోజులు కూడా ఇక్కడ చూసే ఆడియన్స్ కూడా కన్సలేషన్ ప్రైజెస్గా, బెస్ట్ ఆడియన్స్గా కూడా ఎవ్రీడే ఇద్దామన్న ఒక ఆలోచన కూడా ఉంది. అలాగే ఈ టోర్నమెంటు ఫైనల్కి చాలా ప్రముఖుల్ని, క్రికెటర్ల్ని, ఈ జిల్లాలో అన్ని పార్టీలకు సంబంధించిన పెద్ద పెద్ద లీడర్ని అందరినీ కూడా పిలిచి చాలా గ్రాండ్గా ఎప్పుడులాగే